గారు బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగారాయ శర్మ గురు గారికి జన్మదిన శుభాకాంక్షలు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు పుట్టారు. వీరు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇప్పటికీ నాకు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సాన్నిహిత్యం అయ్యి ఇప్పటికీ 25 సంవత్సరాలు అవుతుంది. వారి యొక్క ప్రేమ అనిర్వచనీయమైనది. వారు ఎంత శంకర భగవత్పాదుల మీద వారి భక్తి కానీ, వారి యొక్క యోగం మీద పట్టు కానీ, వారు అద్వైత సాంప్రదాయం మీద వారికి ఉన్న ఇష్టం కానీ అది చెప్పడానికి కూడా కుదరదు. వీరు ఆదిశంకర భగవత్పాద స్వామి వారి జయంతి ఉత్సవాలు ఎంత విశేషంగా చేస్తారు, ఎంత చక్కగా మొదలుపెట్టారు, ఒక్కరే మొదలుపెట్టి ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చారు. వీరికి ఉన్న జ్ఞానం ఎంత గొప్పది అంటే వారు ఆచరించడమే కాకుండా చాలామందితోటి ఆచరింపజేస్తూ అద్వైత మతాన్ని, అద్వైత సాంప్రదాయాన్ని అందరికీ పరిచయం చేస్తూ శంకర తత్వాన్ని అందరిలోకి ఇంకింపజేస్తూ విశేషమైన కృషి చేస్తున్న మా గురువుగారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి. అసలు ఇప్పుడు కాదు, ఒక 20-25 సంవత్సరాల క్రితం ఆయన ఒక్కడే మా సంగీతం గురువు గారితో చేరి ఆయన ఆదిశంకరాచార్య వారి జయంతి ఉత్సవాలు చేయాలని ఆయన మనసులో కలగడం, అక్కడి నుంచి ఆయన ఒక్కరే ఆయన సంకల్పంతో ఆదిశంకర జయంతి ఉత్సవాలని మొదలు పెట్టడం, అది ఇంతింతాయి వట్టింతాయి అని ఏ స్థాయికి చెందిందంటే మా శ్రీచరణులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు ఆ వేదికకు వచ్చి వారిని పరిపూర్ణంగా ఆశీర్వదించడం, ఇది నేను నా కళ్ళారా చూడగలగడం, నా అదృష్టంగా నేను భావిస్తూ మా గురుగారి యొక్క కృషి ఎంత గొప్పగా ఆయన ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం ఏ విధంగా ఈ అద్వైత సాంప్రదాయాన్ని ఆయన అందరికీ పరిచయం చేశారు, అంతేకాకుండా వారితో సాన్నిహిత్యంగా ఉన్న వాళ్ళందరికీ ఈ వివేక చూడమని కానివ్వండి, యోగ వాసిష్టము ఇటువంటి గ్రంథాల లోపల నిగూఢ రహస్యాన్ని ఒక్కొక్కటి వాళ్ళకి విశదీకరించి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా వారు స్వతహాగా వారి సాధన చాలా విశేషమైనది. నాకు ఉన్న నా అనుభవంలో నేను చూసింది వారి యొక్క యోగ శాస్త్రం మీద వారికి ఉన్న పట్టు, వారి యొక్క నిష్ఠా నియమము, శుచి, ఇవి చెప్పడము అంత సులభమైన విషయం కాదు. అంత పట్టుదలగా అంత శక్తితోటి ఎవరైనా ఒక విద్య పట్ల వారు చూపిన శ్రద్ధ అది చెప్పడం కూడా కుదరదు. అంత పట్టుదలతోటి ఆయన సాధన చేశారు. ఆ సాధన యొక్క ప్రతిఫలమే నేను ఇవాళ మా గురువుగారి యొక్క జీవితంలో నేను చూడగలుగుతున్నాను. ఇవాళ వారు మా శ్రీచరణలో శ్రీ భారతీ తీర్థ స్వామివారు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క పరిపూర్ణ ఆశీర్వాదాన్ని వారు స్వీకరించడం, అది కాకుండా ఆ అనుగ్రహం పొందడమే కాకుండా వారికి భారతీ తీర్థ పురస్కార గ్రహీత అనే బిరుదు కూడా ప్రదానం చేయడం జరిగింది. అది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. అది చెప్పడం అంత ఈజీ కాదు. అది రావడం కూడా ఎవరో మహామహా వేద పండితులు జీవితాంతం వేదం పట్ల కృషి చేసిన మహానుభావులకి వచ్చే ఒక బిరుదుని భారతీ తీర్థ మహాస్వామి వారు వీరిని పిలిచి వీరికి ఇవ్వడం, అది నా కళ్ళారా నేను చూడగలగడం, అది సామాన్యమైన విషయం కాదు. ఇటువంటి మహానుభావులతోటి నా జీవితంలో ఒక సాన్నిహిత్యం నాకు దొరకడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. మా గురువుగారు ఇలాగే మా విద్యారణ్య మహాస్వామిలాగా ఈ హైందవ ధర్మాన్ని విశేషంగా పునరుద్ధరించి ఈ హైందవ ధర్మానికి కావలసిన బలాన్ని చేకూరుస్తూ ఆదిశంకర భగవత్తత్వాన్ని ప్రచారం చేస్తూ దాని యొక్క గొప్పతనాన్ని, ఈ హైందవ ధర్మం సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యాన్ని విశేషంగా అందరికీ తెలియజేస్తూ ఇలాగే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మా అందరినీ ఉద్ధరిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ మా గురువుగారికి హార్దిక జన్మదిన శుభాకాంక్ష. మా గురువుగారికి వేదం పట్ల, వేద పండితుల పట్ల, బ్రాహ్మణుల పట్ల ఉన్న గౌరవం, ఆ వేదశాస్త్రాన్ని
ఏ విధంగా పరిరక్షించాలని ఆయన తాపత్రయం, దానికి తోడు గోవులు, గోవుల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ, ఎన్నో గోవుల్ని రక్షించి ఎన్నో గోవుల్ని చూసుకుంటూ గోశాలని నిర్వహిస్తూ ఆదిశంకరాచార్య భక్త సమాజం అనే ఒక వ్యవస్థని నెలకొల్పి దాని ద్వారా గోశాలలు వేద పాఠశాలలని చూసుకుంటూ ఎందరో వేద విద్యార్థులకి ఆయన చేయూతనిచ్చి వాళ్ళందరికీ వేద పాఠశాలలు నెలకొల్పిన మా గురువుగారిని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది. ఇటువంటి మహత్కార్యాలు ఎన్నో చేయాలని, ఇంకా గొప్ప విశేషమైన కార్యక్రమాలు చేస్తూ హైందవ ధర్మానికి వీలున్నంత బలం చేకూరుస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ మా గురువుగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇది దాదాపు 25 సంవత్సరాల క్రితం. నేను మేబీ ఇంటర్ సెకండ్ ఇయర్, 19 ఇయర్స్ ఆ వయసులో నేను ఆయనకు పరిచయం జరగడం జరిగింది. మా గురువుగారు గుళ్ళో ఉండేవారు. ఆ గుళ్ళో ఆయన్ని నేను కలవడం జరిగింది. ఆయన తోటి నేను ఎన్నో డిస్కషన్స్ చేయడం జరిగింది, ఈశ్వరుడి గురించి, ఈశ్వరతత్వం గురించి. ఆ తర్వాత ఆయన నాకే తెలియకుండా నన్ను ఏ విధంగా ధ్యానము అనే క్రియలోకి తీసుకువెళ్ళారు దాని గొప్పతనము చెప్పకుండా అనుభవం చేయించారు. సో ఆ విద్యలో ఆయన చాలా నిష్ణాతులు. అది నేను చాలా క్లోజ్గా చూడడం జరిగింది. అంతేకాదు మా గురువుగారికి ఆయుర్వేదం పట్ల, ఆయుర్వేదం అనే ఈ విద్యలో కూడా ఆయనకి చాలా ప్రవేశం ఉంది. ఎందరో ఆయన దగ్గర నుంచి సలహాలు తీసుకుని వారిని వారు ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. గురువుగారికి యోగ శాస్త్రం పట్ల, యోగ రహస్యాల్లో చాలా చాలా పట్టుంది. అది నేను ప్రత్యక్షంగా చూశాను, అందుకనే చెప్పాలని అనుకునే ఈ విషయాలు చెప్తున్నాను. మా గురువుగారు తర్కం మీద కానీ శృతిమత తర్కానుసంధీయతం అనే ఒక వాక్యాన్ని మా గురువుగారు తూషా తప్పకుండా పాడిస్తున్నారని నేను బాగా నమ్ముతున్నాను. ఎందుకంటే మునుపు నేను చూసినప్పుడు మా గురువుగారు సాధన కానీ లేక చదవడం కానీ ఎక్కువ శ్రద్ధ చూపేవారు. ఇప్పుడు హైందవ ధర్మం కోసం ఆయన గట్టిగా నిలబడుతున్న తీరు, ఆ తర్వాత అనేక మాధ్యమాల్లో వారు హైందవ ధర్మం కోసం వారు నిలబడడం, గట్టిగా ఇతర అన్య సాంప్రదాయాలు ఏవైతే హిందూ మత ఖండన చేస్తున్నాయో వాటిని ఖండించి వాళ్ళందరినీ స్థానభ్రంశం చేయడానికి వారు ఉన్న పూనిక, వారు నిలబడ్డ తీరు ఎంతో గర్వించదగిన విషయం. అది బంగారయ్య శర్మ గారు ఇటువంటి ఎన్నో చేస్తూ భారతీతీర్థ స్వామివారి అనుగ్రహంతో ఇంకా ముందుకు వెళుతూ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి వైభవాన్ని నలుదిశలా, దశదిశలా వ్యాప్తి చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఇవే కాకుండా మా గురువుగారికి నేను పరిచయం అవ్వడం దాదాపు 10 ఏళ్ళ క్రితమైంది. ఆయనతోటి నేను ఒక గుళ్ళో పరిచయం అయ్యాను. ఆయన నన్ను దగ్గర తీసుకుని నాతో మాట్లాడి, నాతోటి చాలా డిస్కషన్స్ చేసి, ఈశ్వరుడి పట్ల ఎన్నో ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నాం. అవి చేసుకున్న తర్వాత ఆయన నాకు తెలియకుండానే నన్ను ధ్యానంలో ప్రవేశపెట్టి ధ్యానం నాతోటి చేయించారు. చేయించి నాకే తెలియకుండా ధ్యానం అనే గొప్ప మహావిద్యని నాకు పరిచయం చేశారు. ఆ పరిచయం చేయడమే కాకుండా పక్కన ఉండి ధ్యానంలో ఏ విధంగా చేయాలి, తప్పులుంటే వాటిని సరిదిద్దుతూ, నన్ను ఎప్పటికప్పుడు చక్ర మార్గంలో పెడుతూ, ఉత్తి ధ్యానమే కాకుండా అలవాట్లు, ఆలోచించే పద్ధతి ఇటువంటివన్నీ మారుస్తూ నాకే తెలియకుండా నన్ను దైవ మార్గంలోకి తీసుకువచ్చిన మా గురువుగారికి నేను ఎప్పటికీ కృతజ్ఞుడిని. అది రుణం ఎలాగా తీర్చుకోలేము. అటువంటి మా గురువుగారికి ఇవి కాకుండా ఆయనకి ఆయుర్వేదంలో పట్టుంది. అంతేకాకుండా ఆయన వేద పండితులు, వేద విద్యార్థులు వారితోటి ఆయన ప్రయాణం చేయడం, వాళ్ళందరినీ దగ్గర తీసుకోవడం, ఎప్పుడూ ఈ వేదము అనే
విద్యతోటి దగ్గరగా ఉంటూ ఆది శంకరాచార్యుల వారి తత్వాన్ని 24 గంటలు అదే తపస్సుగా ఆయన సంచారం చేస్తూ ఉంటారు. అటువంటి మా గురువు గారితో నేను ప్రయాణం చేయడం నా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మా గురుగారి గురించి ఇంకా తెలియని కొన్ని విషయాలు చెప్పాలి. ఆయన మంచి క్రికెట్ ప్లేయర్, మంచి బ్యాట్స్మెన్. నేను అక్కడే పరిచయం అయ్యాను మా గురుగారికి. అక్కడి నుంచే మాకు బోల్డ్ డిస్కషన్స్, డిబేట్స్ స్టార్ట్ అయ్యాయి. అలాగే స్లోగా నన్ను అద్వైతం అంటే ఏంటి, ఆదిశంకరులు అంటే ఎవరు, అసలు హైందవ ధర్మము, సనాతన ధర్మం అంటే ఏంటి, ఇవి పరిచయం చేయడం, నిదానంగా వాటి మీద నాకు కూడా దాని యొక్క డీటెయిల్స్ చెప్పడం, దానిలోని రహస్యాలు చెప్పడం, అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, నామాలు ఎందుకు పెట్టుకోవాలి, ఇవన్నీ అసలు తెలియదు. మేము పెరిగిన వాతావరణం కానీ, మేము చదువుకున్న స్కూల్స్లో ఇవన్నీ చెప్పడం ఎప్పుడూ లేదు. ఇవి ఒక్కొక్కటి వాటి విశేషాలు తెలియజేసి ఇవాళ నాకు 42 ఏళ్ళు, నేను 19 ఏళ్ల వయసులో ఆయనకు పరిచయం అయ్యాను. ఇప్పటిదాకా మా స్నేహం కానీ మా సాన్నిహిత్యం కానీ కంటిన్యూ అయిందంటే ఆయన ఎంత మమ్మల్ని మార్చారు, ఎంత నేను ఒక్కడినే కదా, నాలాంటి యంగ్ ఫెలోస్ అప్పట్లో ఇప్పుడు నేను యంగ్ కాదు, అప్పట్లో నాలాంటి యంగ్ టీనేజ్ పిల్లల్ని ఎంతమందిని ఆయన హైందవ ధర్మంలోకి మార్చారో నాకు పర్సనల్గా తెలుసు. ఒకళ్ళు కాదు, ఇప్పుడు ఎంతడో యుఎస్లో ఉన్నారు, ఎక్కడో ఎక్కడో ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఆయనతోటి సాన్నిహిత్యం అలాగే మెయింటైన్ చేస్తూ హైందవ ధర్మం పట్ల నిలబడి శంకర తత్వాన్ని, శంకరాచార్యుల వారి వైభవాన్ని, ఆయన ఇచ్చిన సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇది అంతా మా గురువుగారు పెట్టిన భిక్ష మాకు, దాన్ని మేము అలాగే పాటిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి ఆయనకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.